మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం, దీపావళి ముందు రోజు, పైగా ఈరోజే నరక చతుర్దశి కాబట్టి ఈరోజు రాత్రికి గ్లాసుడు పసుపు నీళ్ళతో ఇలా చేయండి చాలు, తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది, మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీరు కుబేరులుగా మారిపోతారు. కోట్లు వచ్చి పడతాయి. పసుపు నీళ్లకు ఎంతో శక్తి ఉంటుంది. పసుపు పవిత్రతకు చిహ్నం. అందుకే ఇంటిని శుద్ధి చేయడానికి పసుపు నీళ్లు చల్లుతూ ఉంటారు. ఈ పసుపు నీళ్ల పరిహారం చాలా శక్తివంతమైనది. ఈ పరిహారం చేయటం వలన మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ధనవంతులుగా మారిపోతారు. ధనపరంగా ఏ సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. పసుపు చాలా పవిత్రమైనది, మంగళకరమైనది, శుభకరమైనది. పసుపు లేకుండా ఏ శుభకార్యము జరగదు. పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గనుక పసుపును నీటిలో కలిపి ఆ పసుపు నీటితో దీపావళి ముందు రోజున ఒక చిన్న పరిహారం చేసుకుంటే తిరిగిలేని ఫలితాలు వస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ దీపావళి ముందు రోజున పసుపు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు అనవసరంగా మాట్లాడితే ఏం జరుగుతుంది, మౌనంగా ఉంటే ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను విందాం. ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. తన భార్య ఎప్పుడూ అరుస్తూనే ఉండేది, అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది. ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది. భర్తకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒక రోజున తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని, పక్క ఊరికి ఒక సాధువు వచ్చాడని, ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడు అని చెప్తాడు. అది విన్న ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకొని ఆ సాధువు వద్దకు చేరుకున్నాడు. గురువుగారికి నమస్కరించి, గురుదేవ, ఈమె నా భార్య, ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవ పడుతూ ఉంటుంది. నేను చాలా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశాను. తక్కువగా మాట్లాడమని, మౌనంగా ఉండమని చెప్తూనే ఉన్నాను, కానీ నా మాట అస్సలు వినటం లేదు. దానివల్ల మా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి అని చెప్తాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు, ఓ దంపతులారా, నేను ముందుగా మీకు ఒక కథ చెప్తాను. అది విన్న తరువాత మీకు బాగా అర్థమవుతుంది. ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ కథను చెప్పటం ప్రారంభించాడు. పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు. అతను చాలా మాట్లాడేవాడు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు కాదు. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్తూ ఉండేవాడు. అతను భిక్ష కోసం ఊర్లోకి వెళ్ళిన ఏదో ఒక విషయాన్ని తీసుకొని వచ్చి మిగతా శిష్యులకు చెప్తూ ఉండేవాడు. ఎదుటివారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవారు. తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు. ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది. నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను అనుకుంటే నేను చాలా సుఖంగా జీవించేవాణ్ణి, కానీ నేను అన్నిటినీ విడిచి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి, నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పుకునేవాడు. రోజు గురువుగారు అందరి శిష్యులను పిలిచి, మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం చేసుకోండి. దానివల్ల మీ ఏకాగ్రత సంకల్ప శక్తి పెరుగుతుంది, మీకు ఆత్మశక్తి కలుగుతుంది. మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే చేసుకోండి. మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే మీరు మళ్ళీ మీ పాత దినచర్యలు పాటించాలి అని అంటాడు. ఇక అందరు శిష్యులు వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను చేసుకున్నారు. గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరుగా అక్కడ నుండి వెళ్ళిపోయారు. కానీ అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువు వద్దకు చేరుకుని, గురువుగారు, నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలని అనుకుంటున్నాను, ఇక మీరే చెప్పండి నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలి అంటూ ఆ గురువుగారిని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఒక నవ్వు నవ్వి, నాయన, నేను ఇచ్చిన సంకల్పం నీవు పూర్తి చేయగలవా? అది నీ వల్ల సాధ్యమవుతుందా? కాదు, అది నీ వల్ల సాధ్యం కాదు. నువ్వు దానిని పూర్తి చేయలేవు. అందుకే నువ్వే ఏదైనా నీ శక్తికి తగినట్లుగా ఒక సంకల్పాన్ని ఎంచుకో అని అంటారు. అప్పుడు ఆ శిష్యుడు, లేదు గురుదేవ, మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా నేను దానిని తప్పకుండా పూర్తి చేస్తాను, మీరు ముందు ఆ సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి,
ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, ఇదే నీ సంకల్పం అని చెప్తాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవ, ఇది కూడా ఒక సంకల్పమా? ఇది చాలా సులభం. ఒక నెలే కదా మౌనంగా ఉండేది, ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ గురువు, నాయన, నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెప్తాడు. ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండటం మొదలుపెట్టాడు. అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయాడు. అతనికి మౌనంగా ఉండటం చాలా సులువు అనిపించింది. అతడు ఒకరోజు ఎలాగో మౌనంగా ఉండి గడిపేశాడు. కానీ రెండవ రోజు మౌనం అతని స్వేచ్ఛకు అడ్డుగా అనిపించింది. మూడవ రోజు అతని మనసు బరువయ్యింది. ఇక నాలుగవ రోజు నుండి అతని మనసులో ప్రశాంతత లేదు. ఎందుకంటే ఆ ఆశ్రమంలోని అందరి శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు. తాను కూడా వాళ్లతో మాట్లాడాలనుకున్నాడు. కానీ అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది. అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. మెల్లిగా ఆ శిష్యుడు అనారోగ్యాల పాలయ్యాడు. అతని తల ఆలోచనలతో బరివెక్కింది. ఆహారం కూడా సరిగ్గా తీసుకోవటం లేదు. అతను కేవలం మాట్లాడాలనుకుంటున్నాడు. ఇక అతను నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద ఇలా రాసి చూపించాడు. గురుదేవ, నేను మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడకుంటే నాకు శ్వాస ఆడటం లేదు, నాకు ప్రశాంతత లేదు, మానసికంగా ప్రశాంతంగా లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? సంకల్పాన్ని వదిలివేయాలంటూ రాసి చూపించాడు. అది చదివిన గురువుగారు, నాయన, ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది. అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. సంకల్పం తీసుకోవటం నీ చేతుల్లోనే ఉంటుంది, సంకల్పం విడిచిపెట్టడం నీ చేతుల్లోనే ఉంది. నీతోటి శిష్యులలో చాలామంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వపు దినచర్యల్లో సాగిపోతూ ఉన్నారు. నీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలేసి పాత దినచర్యలోనికి రావచ్చు. కానీ నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు? ఇక నీ ఇష్టం అని చెప్తాడు. గురువు చెప్పిన మాటలు ఆ శిష్యుని మనసుకు తాకాయి. ఏమీ మాట్లాడకుండా తిరిగి తన గదిలోనికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి తనకు అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు. ఇలా 15 రోజులు గడిచిపోయాయి. ఆశ్రమంలో అందరి శిష్యుల సంకల్పాలు విరిగిపోయి అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తూ ఉన్నారు. కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది. అతను ఎవ్వరితో మాట్లాడడం లేదు. ఆశ్రమంలోని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడు అని అనుకుంటున్నారు. 15 రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరకు వెళ్ళి ఇలా రాసి చూపించాడు. గురుదేవ, నేను బయటకు మౌనంగానే ఉన్నాను. కానీ నా లోపల చాలా శబ్దాలు, అరుపులు వినబడుతూ ఉన్నాయి. నేను లోపల మాట్లాడుకుంటున్నాను. నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. నేను బయటకు ఎంత మౌనంగా ఉంటున్నానో లోపల అంతగా అరుస్తున్నాను. గురుదేవ, ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడే ఉందా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, అవును, నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు. కానీ ఎప్పటి వరకు బయట వ్యక్తుల మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు. నువ్వు బయటకు మౌనంగా ఉన్నా లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటారు. దాంతో శిష్యుడు గురువుగారికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం తొందరగా లేచి అడవుల వైపు వెళ్ళిపోయాడు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. సంకల్పం కోసం గురువుగారు ఇచ్చిన 4 రోజుల సమయం ముగిసిపోయింది. కానీ అడవుల్లోనికి వెళ్ళిన ఆ శిష్యుడు మాత్రం ఇంకా తిరిగి రాలేదు. ఆశ్రమంలోని శిష్యులందరూ అతడిని అడవిలోని క్రూర జంతువులు చంపేశాయేమో అని అనుకున్నారు. అందరూ అతడిని చాలా వెతికారు. కానీ అతని జాడ ఎక్కడా దొరకలేదు. ఇక అందరూ నిర్ధారించుకున్నారు, అతడిని అడవిలోని క్రూర జంతువులు తినేశాయి అని. కానీ గురువుగారికి అలా అనిపించలేదు. ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి, గురుదేవ, అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది? నిజంగానే అతడిని జంతువులు చంపేశాయా? అసలు ఏం జరిగి ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, అయి ఉండవచ్చు, లేదా అతని తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా ఉండవచ్చు. అతను దేనికోసమైతే అడవిలోనికి వెళ్ళాడో అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చు అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవ, ఎక్కువగా మాట్లాడడం ఇంత ప్రమాదమా అని అడుగుతాడు.
అప్పుడు ఆ గురువు, నాయన మానవునికి ఉండే అనేక దుఃఖాలలో ఒక దుఃఖం ఏమిటి అంటే మౌనంగా ఉండకపోవటమే. మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. మనం అనవసరంగా మాట్లాడడం వల్లే అనేక సమస్యలు వస్తాయి. మనలో ఎవ్వరూ కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు. ఎదుటి వారికి తమ గురించి అన్నీ చెప్పేయాలని అనుకుంటూ ఉంటారు. తన మనసులో ఉన్న విషయాలన్నీ ఎదుటి వారికి అవసరం లేకున్నా వారికే చెప్పాలనుకుంటారు. తాను చెప్తూ ఉన్నదే సరైనది అంటూ వాదిస్తారు. సరిగ్గా ఇలాగే ఎదుటివారు కూడా ఆలోచిస్తారు. ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల ఎవరికీ లాభం ఉండదు. అంతేకాదు వారి విలువైన సమయం వాళ్ల గౌరవం కోల్పోతారు అని చెప్తాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఆ గురువు, నాయన, పూర్తి అవగాహనతో మన ఆలోచనలను చూడాలి. మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని చెప్తారు. తర్వాత ఆ శిష్యుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక శిష్యుడు ఆశ్రమాన్ని విడిచి 3 నెలలు గడిచిపోయాయి. కానీ అతని గురించి ఎవరికీ ఏమీ తెలియలేదు. అందరూ కూడా ఇక అతను తిరిగి వస్తాడు అనే విషయం మర్చిపోయారు. కానీ ఒక రోజున ఆ శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు. అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు. అతని కన్నులలో పూర్తిగా శాంతి కనిపిస్తుంది. ఆ ఆశ్రమంలోనికి రాగానే అందరు శిష్యులు అతన్ని చుట్టుముట్టారు. అందరూ అతనితో మాట్లాడుతున్నారు. అతను కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడడం లేదు. అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా ఎంతో ఆలోచించి మాట్లాడుతూ ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తర్వాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకున్నాడు ఆ శిష్యుడు. గురువుగారి పాదాలకు నమస్కరించి, గురుదేవా, నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా? నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఆ శిష్యుడి కనులను బాగా గమనించి, నాయన, నువ్వు ఇంకా మౌనంలో ఉన్నావు. నీవు ఏమీ మాట్లాడడం లేదు. నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటారు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, నేను ఆశ్రమం నుండి అడవిలోనికి వెళ్ళినప్పుడు బయటకు మాట్లాడలేదు. కానీ నా లోపల రకరకాల శబ్దాలు, మెరుపులు వినిపించేవి. నా మనసులో చాలా రకాల ప్రశ్నలు ఉండేవి. నేను ఇంకా అడవిలో లోపలికి వెళ్ళాను. అక్కడ మానవ మాతృలు ఎవరూ లేరు. నాకు శాంతి లభిస్తుందని అటు వెళ్ళాను. నేను ఎంత ఏకాంతంలోనికి వెళ్ళానో నా లోపల ఉన్న శబ్దాలు మరింతగా పెరిగాయి. అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను. నేను నా కుటుంబీకులతో స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి. ఎదుటి వారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమైంది. చాలా రోజుల వరకు పాతవన్నీ నాకు గుర్తుకు వస్తూ ఉన్నాయి. కానీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా నా మనసులో నుంచి పాత విషయాలన్నీ కూడా తొలగిపోయాయి. ఇక లోపల నుండి కూడా నేను మౌనంగా ఉన్నాను. ఆ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవరూ లేరు. మెల్లిమెల్లిగా నాకు శాంతి లభించింది. ఇప్పుడు ఏ ఆలోచన లేదు. ఎవరితో మాట్లాడవలసిన అవసరమూ లేదు. ఈరోజు నాకు పూర్తిగా 4 వైపుల నుండి శాంతి లభించింది. అయినా కూడా కొన్ని శబ్దాలు వినబడ్డాయి. ఆ శబ్దాలు ముందు కూడా వచ్చేవి, కానీ నేనే వినలేకపోయాను. ఆ శబ్దాలు ఏమిటి అంటే గాలి వీస్తున్న శబ్దం, పక్షుల కిలకిల శబ్దం, పారే నీటి శబ్దం. ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను. అన్ని వైపుల నుంచి నాకు శాంతి కనిపించింది. నాకు ఇంతకుముందు ఎప్పుడూ ఇంత శాంతి లభించలేదు. ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను, మీతో మాట్లాడుతున్నాను. నేను అన్నీ చూస్తున్నాను, నడుస్తున్నాను. కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను, మౌనంగా ఉన్నాను. నా మనసులో ఏ ఆలోచనలు లేవు. ఎంతమందిలో ఉన్నా నేను ఏకాంతంగానే ఉన్నాను అని అంటాడు. అప్పుడు ఆ గురువు, నాయన, మనం బయటకు మాట్లాడుతున్నన్ని రోజులు లోపల అశాంతి ఉంటుంది. ఏ రోజైతే లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడు బయటకు మనం మాట్లాడలేము. లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలవుతాయి. మనం అవసరానికి మించి మాట్లాడుతున్నాం. మనం ఎదుటివారు చెప్పేది వినము. ముందుగా మనం గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం. దీనివల్ల మన విలువైన శక్తి, సమయము రెండూ వ్యర్థమైపోతాయి అని చెప్తాడు. ఇదంతా విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి తిరిగి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెప్తున్నాడు. చూడండి, ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడుతున్నారో, ఎదుటివారిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారో, అప్పుడు గొడవలు మరింతగా పెరిగిపోతాయి. ముందుగా మీరు శాంతంగా ఉండటం నేర్చుకోండి. మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి.
ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి. వ్యర్థమైన మాటలు మన సమయాన్ని శక్తిని నష్టపరుస్తాయి అని చెప్తారు. ఇక దంపతులు తమ తప్పును తెలుసుకుని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక వీడియోలోకి వస్తే, దీపావళికే కాదు దీపావళి ముందు రోజుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. దీపావళి ముందు రోజున అందరూ ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. దీపావళి పండుగ కోసం సిద్ధమవుతూ ఉంటారు. మట్టి ప్రమ్మిదలను కొంటారు. ఒత్తులను నూనెలో నానబెట్టి సిద్ధం చేసుకుంటూ ఉంటారు. పిల్లలు క్రాకర్స్ను తెచ్చుకొని వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. అయితే దీపావళి ముందు రోజున చక్కగా పసుపు నీళ్లతో ఒక పరిహారం చేసుకుంటే చాలు, ధన సమస్యలన్నీ కూడా పోయి ధన లాభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే, రాత్రిపూట ఒక గాజు గ్లాసును తీసుకుని దానిలో ఒక స్పూన్ పసుపును వేయండి. పసుపుతో పాటు ఒక అర స్పూన్ ఆవాలను కూడా వేయండి. ఆ తర్వాత గ్లాస్ నిండా నీళ్లు పోయండి. పసుపు ఆవాలే ఎందుకు వేయాలంటే, ఆవాలు నల్లగా ఉంటాయి కనుక ఆవాలను వేస్తే చెడంతా కూడా పోతుంది. పసుపును వేయటం వలన మంచి జరుగుతుంది. ఇలా పసుపు నీళ్లు రెడీ చేసుకొని ఆ నీటిని మీ ఎడమ చేతిలో పట్టుకొని, మాకు ధన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పోయి మాకు ధనలాభం కలగాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఒక మనిషికి ఏ విధంగా చెప్తారో ఆ విధంగా చెప్పుకోండి. తర్వాత ఈ గ్లాసును తీసుకొని మీకు మీరే తల చుట్టూ 3 సార్లు తిప్పుకోండి. ఎడమ చేతితో గ్లాసును పట్టుకొని తిప్పుకోండి. దిష్టి తీసినట్టుగా తిప్పండి. ఆ తర్వాత ఈ పసుపు నీటిని తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక పిచ్చి మొక్కకు పోసేయండి. ఈరోజు రాత్రి సమయంలో ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. తెల్లవారేసరికి మీరే మార్పును కూడా చూస్తారు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు చాలా యాక్టివ్గా మారిపోతారు. ధనలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ధన లాభం కలుగుతుంది. కనుక మీరు కూడా దీపావళి ముందు రోజు రాత్రి పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.